Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేబినెట్ భేటీ క్యాన్సిల్ చేసి మరీ హడావిడిగా ఢిల్లీకి జగన్. అసలు కారణం ఇదే. ఏపీలో ఈ నెల 25న జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. కేబినెట్ భేటీని అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నోటు విడుదల చేసింది. అయితే కేబినెట్ భేటీ వారం రోజుల ముందే నిర్ణయం కావడం, 5 రోజుల ముందే వాయిదా వేస్తున్నట్లు వచ్చిన ప్రకటన చూస్తూ ఉంటే దీని వెనుక కీలకమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో 1.5 పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. సుస్థిర ప్రభుత్వం నడుపుతున్నా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు న్యాయస్థానాలతో పాటు కేంద్రం వద్ద ఊరట లభించడం లేదు. దీంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటిని ఓ కొలిక్కి తీసుకురాలేకపోతే భవిష్యత్తులో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకే ఇప్పుడు సీఎం జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో టీడీపీ హయాంలో సాగిన అమరావతి భూముల దందాతో పాటు ఫైబర్ గ్రిడ్ స్కామ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు కేంద్రం అనుమతి కావాల్సి రావడంతో ఆ మేరకు లేఖ కూడా రాశారు. కానీ కేంద్రం, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రమేయం ఉందని భావిస్తున్న ఈ స్కామ్లపై సీబీఐ దర్యాప్తు విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. రాజకీయంగా తీవ్ర కలకలం రేపే అవకాశమున్న ఈ అంశంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో ఎలాగైనా కేంద్రాన్ని ఒప్పించి ఈ 2 అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అపాయింట్మెంట్ దొరికితే ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సీఎంఓ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.